డాక్టర్ డాక్టర్ చాలా మంది ఇతరులతో మాట్లాడేటప్పుడు నోట్లో వచ్చే దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది వస్తే ఎలా పరిష్కరించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం హాలిటోసిస్ అంటే నోటి దుర్వాసన అనమాట మనం చాలా మంది మనలో చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు మనం చాలా మంది సామాజికంగా కూడా కృంగిపోతున్నాను నోటి దుర్వాసన వల్ల ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే ఇబ్బంది కలిగి చాలా మందికి ఈ ఇబ్బంది వల్ల మాట్లాడలేకపోతున్నారు అనమాట అసలు ఈ హ్యాలెటోసిస్ అనేది దేనికి కా దీనికి కారణాలు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం హ్యాలెటోసిస్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ఏంటంటే దాన్ని ట్రాన్సియెంట్ హ్యాలెటోసిస్ అంటారు రెండోది పర్సిస్టెంట్ హ్యాలెటోసిస్ ట్రాన్సియంట్ హ్యాలెటోసిస్ అంటే అది టెంపరీ ఫినామినా అనమాట అంటే మనం తిన్న ఆహారం వల్ల మనకి నోట్లో క్రిములు యాక్ట్ చేసి ఆ ఆహారం మీద కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి ఆ టైంలో సో ఆ గ్యాసెస్ వల్ల మనకి నోటి దుర్వాసన కలుగుతుంది అనమాట అయితే మనం ఎప్పుడైతే నోటిని శుభ్రపరచుకొని వాష్ కానీ బ్రషింగ్ కానీ చేసుకుంటామో అప్పుడు అది మనకి తగ్గుతుంది సో ఈ ట్రాన్స్ఎండ్ హ్యా అంటే సాధారణంగా మనం ఏదైనా ఘాటైన పదార్థాలు ఉల్లిపాయలు కానీ ఇలాంటివి ఏదైనా స్పైసీ ఫుడ్ కానీ తీసుకున్నప్పుడు మనం చూసేదాన్ని హ్యాలిటోసిస్ ట్రాన్సెంట్ హ్యాలిటోసిస్ ఆర్ టెంపరీ హ్యాలిటోసిస్ ఇది సాధారణంగా ఇంకొకటి ఏంటంటే మనం ఉదయాన్నే లేవంగానే మనకు కొంచెం నోట్లో దుర్వాసనలాగా అనిపిస్తుంది ఇది కూడా వన్ టైప్ ఆఫ్ ట్రాన్సియన్ హ్యాలిటోసిస్ మనం బ్రష్ చేసుకోగానే అది తగ్గిపోతుంది అనమాట ఇంకా రెండవది వచ్చేసే ఏంటంటే పర్సిస్టెంట్ హ్యాలిటోసిస్ పర్సిస్టెంట్ హ్యాలిటోసిస్ అంటే మనం రోజు బ్రష్ చేసుకుంటూ ఉంటారు కొంతమంది కానీ వాళ్ళకి సేమ్ ఇదే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట వాళ్ళు ఎన్నిసార్లు బ్రష్ చేసుకున్నా ఎన్నిసార్లు వాష్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఇదే సేమ్ ఇబ్బంది ఉంటుంది ఇది దీనికి కారణం ఏంటంటే దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే మనం డెంటల్ రిలేటెడ్ రీజన్స్ ఉంటాయి అంటే దంతాలకు సంబంధించి చిగుళ్ళకి సంబంధించిన వ్యాధుల వల్ల కూడా మనకి హ్యాలిటోసిస్ వస్తుంది రెండవ రకం ఏంటంటే మనకి గ్యాస్ట్రో ఇంటస్ట్రైనల్ ట్రాక్ రిలేటెడ్ అంటే పైన ఉన్న ఆహార పదార్థాలు మనం తినే వెళ్ళే గొట్టాల్లో ఉన్న ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా దానివల్ల కూడా మనకు వస్తుంది అనమాట ఈ హ్యాలెటోసిస్ దంతాలకు సంబంధించి ఏంటంటే చిగుళ్ళల్లో ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల చిగుళ్ళ నుంచి రక్తం రావడం ఇట్లాంటి సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ హాలెటోసిస్ వస్తుంది సో మనం హ్యాలిటోసిస్ ఉన్న ఉన్న బాధ ఉంటే మీరు జస్ట్ మీ డెంటిస్ట్ దగ్గర కానీ మీ దగ్గరలో ఉన్న డాక్టర్కి సంప్రదిస్తే వాళ్ళు మీకు చూసి మీకు దానికి తగ్గ ట్రీట్మెంట్ చేస్తారనమాట ఎప్పుడైతే చిగుళ్ళ నుండి వస్తున్నది అని వాళ్ళు గ్రహిస్తే దానికి ఒక ఎక్స్రే తీపిచ్చి చిగుళ్ళలో ఉన్న ఇన్ఫెక్షన్ తాలూకా బ్యాక్టీరియాకి ట్రీట్మెంట్ చేస్తారు ఆ ట్రీట్మెంట్ వల్ల మీకు ఆ హ్యాలిటోసిస్ అనేది తగ్గుతుంది సో ఇది ఇట్ ఈస్ నాట్ అంటే ఇది మన దంతాలకు సంబంధించింది కానప్పుడు మనం వాళ్ళే దంత వైద్యులు ఐ మీన్ డెంటిస్ట్ విల్ రిఫర్ యూ టు డిఫరెంట్ వేరే డాక్టర్స్కి మీకు రిఫర్ చేస్తారు సో మీకు ఏది ప్రాబ్లం ఉన్నది అనేది తెలుసుకోవడం చాలా బెస్ట్ థింగ్ ఆల్కహాల్ తాగడం వల్ల కానీ స్మోకింగ్ వల్ల కానీ యూజువల్లీ హ్యాలిటోసిస్ వస్తూ ఉంటుంది సో ఇది మీరు తగ్గించుకుంటూ ఉంటే మన తిన్న ఆహార పదార్థాల్లో కూడా ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకొని మనం ఎప్పుడైనా ఆహారం ఏది తిన్నా కూడా నోట్లో ఏ ఏ పళ్ళ మధ్యలో ఇరుక్కోకుండా కంపల్సరీ ఆహారం తిన్న వెంటనే నోట్లో నీళ్ళు పోసుకొని పొక్ చుమ్మేయడం మౌత్ వాష్ యూస్ చేయడం ప్లస్ ట్వాయిస్ బ్రషింగ్ ఉదయాన్నే మళ్ళీ రాత్రి ఉదయం లేవగానే రాత్రి పడుకునే ముందు బ్రషింగ్ చేసుకుంటూ ఉండడం ఇవి చేస్తూ ఉంటే ఇలాంటి జనరల్ థింగ్స్ మీరు ఫాలో అవుతూ ఉంటే మీకు హ్యాలెటోసిస్ ప్రాబ్లం అనేది చాలా మట్టుకు అరికట్టచ్చు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి మీకు మీ డెంటిస్ట్ని కలవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి సో మీరు మీ డెంటిస్ట్ని కలిస్తే మీ డెంటిస్ట్ మీకు ఏం ప్రాబ్లం ఉంది అనేది ఎర్లీ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తారు చేసి మీకు కరెక్ట్ ప్రొసీజర్ కరెక్ట్ ట్రీట్మెంట్ మీకు ఇండికేట్ చేస్తారు సో దీనివల్ల ఏమవుతుందంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ మీకు సాల్వ్ చేసుకోవచ్చు ఒకసారి కదా నోట్లో వచ్చే సమస్య గురించి ఇంకా మరిన్ని సమస్యల గురించి తెలుసుకునే ముందు డాక్టర్ ఎన్జిఆర్లో మరొక బ్రేక్ తీసుకుందాం